నిమ్మగడ్డ వారి శ్రీరంగ రైతులతో కూడినటువంటి ఒక లేఖను కూడా మనం చూసాం ఇవాళ. నిమ్మగడ్డ వారి శ్రీరంగ నీతుల లేఖ అది. ఆయన నిన్నటి వరకు ఏం చేశాడో మనందరం చూసాం. ఈ రోజున 31వ తారీఖు, మార్చి 31వ తారీఖు ఆయన ఉద్యోగం ఊడిపోయే రోజున ఆయనకు శ్రీరంగ నీతుల లేఖను ఒకదాన్ని పత్రికా విలేకరులందరూ కూడా ఆయన అందజేయడం జరిగింది. దానిలో అంటే ఆయన చెప్తారు, ఆయన డ్రాఫ్ట్ రికమెండేషన్స్ ఆఫ్ సర్టెన్ చేంజెస్ టు ఎలక్షన్ లా అండ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్. ఎవరికి? గవర్నర్ గారికి రాస్తున్నాడంట. గవర్నర్ గారికి రాస్తూ ఏం రాశాడు? ఒక పదకొండు చాలా రాశాడండి, ఒకటి మొత్తం ఒక 25-30 రికమెండేషన్ రాసినట్టున్నాడు ఈయన. ఈ 25-30 రికమెండేషన్లు ఆయన రాసినవి ఎట్లా ఉందంటే, వెనకటికి ఒక పచ్చి తిరుగుబోతూ బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాశాడంట. ఆ రకంగా ఉంది ఇవాళ ఆయన ఈ అచ్చు వచ్చిన పుస్తకం. ఆయన దాంట్లో రాస్తాడు, ఎత్తుకోవటం ఉపాధిఘాతంలో మెజర్స్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెడ్యూసింగ్ ఒపేక్నెస్ యాజ్ వెల్ యాజ్ బయాసెస్. నలుగురు నవ్విపోతారనేటువంటి ఆలోచన కూడా ఈశన్ మాత్రం లేకుండా ఆయన రాస్తాడు. అన్బయాస్ అంటే ఎక్కడా పక్షపాత ధోరణి అనేది బాగా కళ్ళకు కనపడకుండా పారదర్శకంగా ఎలక్షన్లు నిర్వహించడానికి ఆయన నేను పెద్ద సూత్రాలు రాశానని చెప్పాను. గవర్నర్ గారికి స్టార్టింగ్ హెడ్డింగ్లో పెడతాడు. అసలు ఈయన ఎవరు? 100% ఈయన ఎవరు మనిషో ఈ ప్రపంచం అంతా కళ్ళతో చూసింది. ఇంకంతకన్నా రుజువులేం కావాలి? అసలు ఎస్సీసీ అంటే స్టేట్ ఎలక్షన్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏమన్నా విధులు బాధ్యతలు ఏమున్నాయంటే అదంతా కూడా చంద్రబాబు గారి యొక్క రక్షణే. ఈరోజు దాకా 2016 నుంచి ఈరోజు దాకా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విధులు బాధ్యతలు అయిపోయినాయి. అటువంటి ఆయన ఇన్నాళ్ళు ఇంత బాగా అమోఘంగా ఎలక్షన్ కమిషన్ అటువంటి నడిపినటువంటి ఆయన నిర్లజ్జగా ఇట్లా ఇంత బరితెగించి ఈ ఉత్తరాలు రాయటం అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈయన చెప్తాడు అంటే రాజకీయ పార్టీలకి దూరంగా ఉండాలి ఎన్నికల కమిషన్ అని చెప్పని ఆయన సూచన చేస్తున్నారు. ఎవరే సూచన చేసేది? పట్టపగలు పచ్చిగా బరితెగించి లాడ్జీలకి వెళ్ళి సుజనా చౌదరి గారిని కామినేని శ్రీనివాస్ గారితో గంటల కొద్దీ రాజకీయ మంత్రాంగం యంత్రాంగం నడిపినటువంటి ఈయన ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి ఇంత పచ్చిగా ప్రవర్తించిన ఆయన ఎన్నికల కమిషన్ అంటే రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకెంతకన్నా నవ్విపోయేది ఏముంటుంది? అసలు ఈయన వివాదాలన్నిటికీ మూల విరాట్ ఈయన. కోవిడ్ కేసులు అసలు ఒక్కటి లేనప్పుడు, కోవిడ్ కేసులు అసలు ఒక్క కేసు కూడా నమోదు కానప్పుడు హడావిడిగా కాగితం మీద రాసుకొచ్చి ఏదో సంచలన నిర్ణయం చెప్తున్నట్టుగా ఇంకొక 5 రోజులు గడిస్తే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యేటువంటి పరిస్థితిలో నేను ఎన్నికలను వాయిదా వేస్తున్నాను కోవిడ్ కారణంగా అని చెప్పినట్టు చెప్పారు. కోవిడ్ కేసులు బాగా పెరిగినప్పుడు ఎన్నికలనే పెట్టాలని చెప్పని కోర్టుకు కూడా వేసి ఎన్నికలు పెట్టాల్సిందే అని చెప్పని
ఆ దొడ్లో పెడుతున్నారు, ఈ బజార్లో పెడుతున్నారు, పక్క ఊళ్ళో పెడుతున్నారు, ఆ రాష్ట్రంలో పెడుతున్నారు, ఈ రాష్ట్రంలో పెడుతున్నారని చెప్పని సన్నాయిల నొక్కులు నొక్కి ఆయన ఎన్నికలు పెట్టాలని చెప్పి వాదన చేశాడు. ఇవాళ వ్యాక్సినేషన్ వేస్తుంటే వ్యాక్సినేషన్ కనుగొని వ్యాక్సినేషన్ అన్నీ కూడా దాని పరీక్షలన్నీ పూర్తయి ప్రజల్లోకి వదిలి ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే ఎన్నికలు నేను జరపను అని చెప్పి మాట్లాడతాడు. అంటే వద్దన్న అంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగిపోతుందని చెప్పని హడావిడిగా ఆయన ఆదేశం మేరకు ఎన్నికలు ఆపేసి ఒక సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకత బాగా వచ్చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుకూలంగా ఉంటుందని హడావిడిగా ఎన్నికలు పెట్టి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపేయమంటే అప్పుడు ఎన్నికలు ఆపేయటం, ఎప్పుడు జరిపేయమంటే అప్పుడు జరిపేయటం, ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో జనం ఇచ్చిన తీర్పుకి ఒక్కసారిగా బిగుసుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ ఈ శ్రీరంగనీతులతో కూడినటువంటి లేఖ రాసినటువంటి ఈయన ఇద్దరు కూడా ఎన్నికలు పెట్టమంటున్నారు. ఎంత విచిత్రమైనటువంటి వాదనో వీళ్ళిద్దరు చూడండి. అసలు మేము మాట్లాడేది కూడా ఇవాళ మీరు ఉత్తరాల్లో ఇందులో ఏం రాశారు, ఇది సాధ్యమా అసాధ్యమా, ఇది జరుగుద్దా మీరు చెప్పే అనేది మేము పక్కన పెట్టండి, దాని గురించి కాదు మాకేమి. అసలు మీ వ్యక్తిత్వం గురించి, మీ నడవడి గురించి, మీరు ఎన్నికల కమిషన్ నడిపిన విధానం గురించే ఇవాళ మేము నవ్వుకునేది. ఇంత అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత అమాయకులని నిన్నటిదాకా చంద్రబాబు అనుకుంటున్నాడు అనుకుంటున్నాం, కానీ ఇవాళ మన నిమ్మగడ్డ గారు కూడా అనుకుంటున్నాడని మనకి ఇవాళ ఆధార రుజువులతో సహా ఆయన బయట పెట్టుకున్నాడు. సాక్షాత్తు ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక లేఖ తయారు చేయించుకుని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మెయిల్ చేసినటువంటి ఈయన, ఉత్తరం రాసినటువంటి ఈయన ఈయన మాట్లాడతాడు నిష్పక్షపాతం గురించి, ఎన్నికల ప్రక్రియ ఎంత పారదర్శకంగా ఉండాలో గురించి ఈయన ఉత్తరాలు రాయటం, గవర్నర్ గారికి ప్రేమలేఖలు రాయటం చూస్తుంటే ఇంతకన్నా ఆ లేఖలో ఆయన రాస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యాక్షన్ పార్టీ, దాని నాయకుడు ఒక ఫ్యాక్షన్ లీడర్ అని చెప్పని ఆయన ఆ లెటర్లో రాసి కింద సంతకం పెడితే ఎంత దుర్మార్గంగా ఒక ఎన్నికల అధికారి ఏ రకంగా ఉండకూడదో మన రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆశయాలతో అయితే రాజ్యాంగాన్ని రాసుకుని ఆ రాజ్యాంగం ద్వారా ఒక ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఒక ఎన్నికల అధికారి ఏ రకంగా ఉండాలో మన నియమావళి రాసుకుంటే వాటికి తూట్లు పడిచినటువంటి ఆయన ఇవాళ జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, ఒక తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ నాయకుడితో ఉత్తరం తయారు చేయించి వాళ్ళ ఆఫీసులో టైప్ చేయించి దాన్ని మెయిల్ ద్వారా పొంది దాన్ని ఫార్వర్డ్ చేసినటువంటి అంటే ఒక తపాలా ఉద్యోగం, ఒక పోస్ట్ ఆఫీసులో తపాలా ఉద్యోగస్తుడి మాదిరి ఆయన దాని ఉత్తరాన్ని ఫార్వర్డ్ చేసిన, సంతకం పెట్టి ఫార్వర్డ్ చేసినట్టు ఆయన ఒక రబ్బర్ స్టాంపు లాగా మాదిరిగా వ్యవహరించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద విషం కక్కుతూ తప్పితే ఈ ఉత్తరంలో ఈ శ్రీరంగనీతుల లేఖలో ఏముందనేది కూడా నేను వారిని ప్రశ్నిస్తున్నాను. మీరు ఇంపార్షియల్ ఎలక్షన్ నడుపుతాను అని చెప్పని మాట్లాడుతున్నారు, అంటే నడపాలని నా కోరిక, ఈ వ్యవస్థ కూడా అలా మారాలని కోరుకుంటున్నారు. అసలు మీరు 2016 నుంచి 2021వ సంవత్సరం వరకు మీరు 5 ఏళ్ళు ఎంత అడ్డగోలుగా ఏకపక్షంగా చంద్రబాబు మేళ్ళు కోసం మీరు ఆ ఉద్యోగాన్ని నిర్వర్తించిన ఆయన ఎట్లా మీరు దాన్ని ఈ రకమైనటువంటి 2-4 ధోరణితో మీరు వ్యవహరించగలరు? నేను ఏకగ్రీవాలకు వ్యతిరేకం అంటున్నారు. ఏకగ్రీవాలకు వ్యతిరేకమైనప్పుడు మీరు ఎన్నికల కమిషనర్గా ఉండగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏకగ్రీవాలైతే మేము ఆ పంచాయతీలకు డబ్బులు ఇస్తామని చెప్పని జీవోలు ఇచ్చినప్పుడు మీరు మీ పెన్నేమైంది, మీ నోట్లో నాలుకేమైంది, ఏం చేశారు?
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఎన్నికలు మొదలైన తర్వాత ఎన్నికలు ఏకగ్రీవాలు అవుతూ మొదలైన తర్వాత మీకు ఎందుకు బాధ వచ్చింది ప్రజల ఏకపక్ష మీరు ఏకగ్రీవాలకు విత్రయంకం అయితే ప్రజల ఏకపక్ష తీర్పు మీకు చెంపపెట్టు కాదా అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని పని చేస్తున్నటువంటి మిమ్మల్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను।